ఉప్పు అన్నది సోడియం క్లోరైడ్ ఎన్ఏసిఎల్ టు ఇందులో ఈ ఉప్పులో నెగిటివ్ ఎనర్జీని తీసివేసే శక్తి ఎంతో ఉంది ఇది ఇప్పుడే కాదు కొన్ని వేల సంవత్సరాల నుంచి వేలనంటే పన్నెండు వేల సంవత్సరాల క్రితమే మనకు ఎంతో తెలుసు అన్ని స్నానాలకెల్లా గొప్ప స్నానము ఉత్తమమైన స్నానము ఏది అని మీరు పురాణాల్లో చూసుకున్నట్లయితే అది సముద్ర స్నానంగా చెప్పబడింది కాబట్టి సముద్ర స్నానము అన్నిటికంటే ఉన్నతమైన స్నానంగా చెప్పబడింది ఎందుకంటే అందులో ఉప్పు ఉంటుంది కాబట్టి వాటి తర్వాత సెకండ్ వచ్చేసి నదుల స్నానము దాని తర్వాత బావిలో స్నానము లాస్ట్ పర్పస్ లాస్ట్ ఇది మనం చేసే షవర్ కింద ట్యాప్లు తీసుకునే స్నానం అన్నట్టు ఇది ఆఖరిగా చెప్పబడింది ఎందుకు సముద్రంలో ఉన్నటువంటి నదిలో ఉన్నటువంటి స్థానము స్నానము ఉన్నతంగా చెప్పబడింది అంటే ఫ్లో అయ్యే వాటర్లో అయోనిక్ వాటర్ అంటారు అవి చార్జ్ చేయబడతాయి త్రాగడానికి కూడా ఫ్లో అనంటే పారే నీరు ఎంతో ఉత్తమంగా చెప్పబడుతుంది సైంటిఫిక్గా కూడా కాబట్టి పారని దాంట్లో ఎనర్జీ ఉండదు పారే దాంట్లో ఎనర్జీ వస్తుంది మనం ఏం చెప్తాం కైనటిక్ ఎనర్జీ గతి శక్తి అంటాం తిరిగిన ఏ పదార్థానికైనా శక్తి వస్తుంది మీరు కూడా ఒకటే చోట కూర్చుంటే డబ్బు సంపాదించరు తిరగాలి అనంటే ఎనర్జీ తీసుకుంటే ఎనర్జీని డబ్బుగా మార్చుకోవాలి ప్రతి గ్రహము తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుంది కాబట్టి ఒక నిర్దిష్టమైన మ్యాగ్నెటిక్ ఎనర్జీని పొంది దానితో అది సర్వైవ్ కాగలుగుతుంది అది కాకుండా అది తిరిగే శక్తి లేకుండా అది అవుట్ ఆఫ్ సన్ అని అంటే సూర్యుడు యొక్క గురుత్వాకర్షణ శక్తికి దాటి వెళ్ళిపోయింది అనుకోండి అప్పుడు అది కూడా ఒక సాటిలైట్ మాదిరో లేకపోతే ఒక ఆల్కలైడ్ మా ఒక ఉల్క అంటే ఒక యాస్ట్రాయిడ్ మాదిరో తయారై ఉంటుంది తప్ప ఈ ఎనర్జిఫైడ్ ఉండవు అంటే దానికి ఒక దిశ అనేది ఉండదు అందుకు కాబట్టి ఎటు పడితే అటు బ్లాక్ హోల్ ఎటు ఆగితే అటు వెళ్ళిపోతుంది తప్ప అదే ఈ ఎనర్జీ తిరిగేటప్పుడు వచ్చిన ఎనర్జీ ఉన్నదాన్నే ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా సాల్ట్కు నెగిటివ్ ఎనర్జీ తీసేసే శక్తి ఎంతో ఉంది ఉప్పుకు మన ఆరోగ్యానికి మన జీవితంలో ఉన్నటువంటి కొన్ని రిచువల్స్ కొన్ని పద్ధతులకు చాలా దగ్గర సంబంధం ఉంది కాబట్టి నమక్ హరామ్ అని అంటే ఉప్పు తిన్న తర్వాత మీ ఇంట్లో ప్లేట్లో నేను ఉప్పు తిన్నాను మీకు నేను ద్రోహం చేయలేను అని చాలామంది చెప్తుంటారు అంటే దాని అర్థం ఏంటంటే ఏ ఇంట్లో అయితే మనం తింటుంటామో వాళ్ళకు రుణపడి ఉంటామని అర్థం ఉప్పు ఏం చేస్తుంది రుణపడేలా చేస్తుంది ఈ రుణం మీరు కంపల్సరిగా తీర్చుకోవాలి ఈ జన్మలో తీర్చుకోకపోతే ఇంకో జన్మ ఎత్తి వాళ్ళ ఇంట్లో పని మంచిగా పుట్టి మీరు తీర్చుకోవాల్సి వస్తుంది దానికంటే బెటర్ అందుకే ఎప్పుడు చెప్పేది రుణాలు ఎప్పటికీ పెట్టుకోరాదు చానిక్కుడు ఏం చెప్తాడు నాలుగు రకాల రుణాలు ఎప్పటికీ మీ దగ్గర ఉండకూడదు రోగ రుణం అంటే రుణ శేషం బ్యాలెన్స్ ఉండకూడదు డాక్టర్ దగ్గరికి వెళ్తే హండ్రెడ్ పర్సెంట్ ట్రీట్మెంట్ తీసుకోవాలి ఫిఫ్టీ పర్సెంట్ తీసుకొని మళ్ళీ వస్తే అయితే అప్ జబ్బు మళ్ళీ మళ్ళీ వస్తుంది అది ఈసారి ఇంకా ఎక్కువ తీవ్రతతో వస్తుంది ఎక్కువ డ్యామేజ్ చేస్తుంది అదొకటి రెండవది అప్పులు రుణశేషం ఎప్పటికి పెట్టరాదు అంటే పూర్తిగా అప్పు తీర్చాలి కొంచెం తీర్చారనుకోండి దాని బ్యాలెన్స్ మళ్ళీ నిండిపోతుంది మళ్ళీ నిండిపోతుంది ఆ రకంగా మీరు జీవితాంతం అప్పు వడ్డీ కడుతూనే ఉంటారు తప్ప అప్పు తీర్చలేరు కాబట్టి అప్పు యొక్క రుణం కూడా పెట్టకూడదు అని చెప్పేసి తర్వాత ఎవరైనా సహాయపడ్డారనుకోండి వాటికి కూడా రుణశేషం పెట్టకూడదు అందులో ఈ ఉప్పు దొస్తుంది అన్నట్టు అపకారం అనేదాని అనే దానికి ఇంపార్టెన్స్ అన్నట్టు కాబట్టి ఇది సరి ఎవరైనా మనకు సహాయం చేస్తే మనం ప్రతి సహాయం చేయాలి ఇది నేచర్లో కాబట్టి అది కూడా మనం ఉంచుకోకూడదు వాళ్ళకి కంపల్సరీగా తప్పనిసరిగా సహాయం చేసి తీరాలి ఇక లాస్ట్ ఇది మనం చూసుకున్నట్లయితే శత్రు ఋణం శత్రు శేషం అంటే రుణ శేషం ఉన్నట్టు శత్రు శేషం అని అంటే మనం శత్రువును కూడా సమూలంగా నాశనం చేయాలి తప్ప కొంత శత్రువును నాశనం చేసి మిగతా వాళ్ళను వదిలిపెడితే మళ్ళీ వాళ్ళు పెరిగి మనకు ప్రాణాపాయం అంటే మన మీదికి మన రాజ్యానికి లేదా మన ప్రాణం మీదకి హాని తీసుకొచ్చే ప్రమాదం ఉంది కాబట్టి శత్రువులను కూడా జీరో చేయాలి శేషం లేకుండా చేయాలి అంటాడు చానక్యుడు అటువంటి దాంట్లలో రుణం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ సాల్ట్కి అంత ప్రాముఖ్యత ఉంది అయితే ఈ సాల్ట్కి నెగిటివిటీని తీయడానికి వేదిక మహావస్థ ఎటువంటి టిప్స్ చెప్తుంది చాలామందికి విపరీతంగా ఖర్చు అవుతుంటుంది సంపాదించిన డబ్బులన్నీ విపరీతంగా ఖర్చు అవుతుంటాయి ఇంటికి తీసుకొచ్చే లోపల లక్ష రూపాయలు సంపాదించుకొని ఇంటికి తెస్తే నెలకి ఇంటికి తీసుకొచ్చేసరికి పదో పదిహేనో మిగులుతుంది అంతలా ఖర్చులు ఉంటాయి ఖర్చులు అందరికీ ఉంటాయి కానీ దుబారా ఖర్చులు కాకుండా మీరు కాపాడుకుంటే సంపద కూడా పెడతారు బేసిక్ నీడ్స్ ఫుడ్ కోసము హెల్త్ కోసము రెంట్ ఎక్స్పెండిచర్స్ ట్రావెలింగ్ ఎక్స్పెండిచర్స్ ఇవి మినిమం అవి కాకుండా దుబారా ఖర్చులు తగ్గించుకోవాలంటే మీ డబ్బు మీకు ఉపయోగపడాలి అని అంటే ఏం చేయాలి ఇంటికి తీసుకొని రాకుండా చాలామంది శాలరీ అలా పడంగానే ఇలా ఖర్చు పెట్టేస్తారు అది చాలా తప్పు ఎప్పటికి కూడా అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి ఒకటి రెండవది తీసుకొచ్చిన డబ్బును మీరు క్యాష్ తెచ్చారనుకోండి క్యాష్ తీసుకొచ్చిన డబ్బును ఇంట్లో కంపల్సరిగా కేజీన్నర ఉప్పు పెట్టుకుని అది బెడ్రూమ్లో కానీ తర్వాత దేవుడి గదిలో కానీ పెట్టుకుని సేఫ్గా ఉన్న చోట మీ డబ్బును దాని మీద పెట్టేసి మరుసటి రోజు వాడడం మొదలు పెట్టండి ఇందులో ఏముంది అని మీరు అనుకోవచ్చు ఇందులో ఏంటంటే ఆ డబ్బు వృధా కాకుండా దుబారా ఖర్చు కాకుండా కాపాడుతుంది అంటే అందులో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం తీసేస్తుంది మీ డబ్బు మీకు మాత్రం ఉపయోగపడుతుంది ఇంకొకరికి ఉపయోగపడుతుంది అని అంటే వేస్ట్గా పోదు అని అర్థం అలాగే ఉప్పు ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని దూరం చేయడానికి ఎలా ఉపయోగపడుతుంది వాటి కోసం పాటించవలసిన నియమాలు మనం చూసుకున్నట్లయితే అవి ప్రతిరోజు మనం క్లీన్ చేసే వాటర్లో ఉప్పు వేసుకొని క్లీన్ చేయండి అంటే ఉప్పు నీళ్ళతో మీరు క్లీన్ చేయాలి పిడికిడి ఉప్పు వేసుకొని మీరు క్లీన్ చేశారనుకోండి ఇంట్లో ఆ ఉప్పు యాంటీ వైరల్గా యాంటీ బ్యాక్టీరియల్గా యాంటీ ఫంగల్గా కూడా పనిచేస్తుంది కాబట్టి మీరు దశావతారం సినిమా చూసినట్లయితే అందులో ఒక వైరస్ ఉంటుంది ఆ వైరస్ చనిపోవాలనంటే సముద్రం అంతా ఉప్పు కావాలి అని హీరో చెప్తాడు లాస్ట్కు ఎవరైతే ఆ వైరస్ ఉన్న వైల్ను మింగేస్తాడో ప్రపంచానికి వైరస్ను అంటించడానికి ప్రయత్నం చేస్తాడో తను తీసుకెళ్లి సముద్రం అనంటే ఉప్పెన మాదిరి వచ్చేసి ముంచేస్తుంది అంటే ఆ వైరస్ను చంపే గుణం ఉప్పుకుంది అని అర్థం అంటే ఇట్స్ ఏ హై ఎనర్జిఫైడ్ అది కాబట్టి ఆ రకంగా చేసుకోవచ్చు అలాగే మీకు ఎక్ ఏదైనా ఒక రూమ్లో ఇంట్లో నెగిటివిటీ ఎక్కువగా ఉందని అనుకుందాం ఎలా తెలుస్తుంది అక్కడికి వెళ్ళి ఎక్కువసేపు కూర్చోలేరు మన మనసు కుదుట పడ్డదు చదివే వాళ్లకు చదువు మీద మనసు పుట్టదు లేదా అది తప్ప ఇంకొక పని చేయాలనిపిస్తుంది బయటికి వెళ్ళి ఫ్రెండ్స్తో మాట్లాడడము ఆడుకోవాలనిపించడము టీవీ చూడాలనిపించడము లేకపోతే చాటింగ్ చేయాలనిపించడము ఇవన్నీ అనిపిస్తున్నప్పుడు మీరు అక్కడ వన్ అండ్ హాఫ్ కిలో సాల్ట్ ట్రాన్స్పరెంట్ గాజు యొక్క పాత్రలో పెట్టండి అది ట్రాన్స్పరెంట్గా ఉండాలి గాజు అది ఎయిర్కి ఓపెన్గా ఉండాలి మూసిపెట్టి అల్మారాలో పెడితే పని జరుగు గాలిలో ఉన్నటువంటి ఆర్ద్రతను తీసుకునే గుణం ఉంటుంది నెగిటివిటీ అంతా అది అబ్జార్బ్ చేస్తుంది కాబట్టి మీరు వాటిని ఓపెన్గా పెట్టేసి ఉపయోగించుకోవచ్చు నెగిటివిటీ వెళ్ళడానికి నాకు తెలిస్తే ప్రతి ఆఫీస్లో ప్రతి టేబుల్ మీద కూడా కంపల్సరిగా వాళ్ళు ఒక వన్ అండ్ హాఫ్ కేజీ ఉప్పు తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే వచ్చి వాళ్ళ కలిసే వాళ్ళు ఎలాంటి నెగిటివ్ ఎనర్జీతో వస్తారో తెలియదు కాబట్టి వాళ్ళ నెగిటివ్ ఎఫెక్ట్ వీళ్ళ మీదకి రాకుండా ఉండాలని అంటే ఉప్పు చాలా సహాయపడుతుంది అలాగే ఇంతకుముందు నేను సపరేట్గా ఉప్పు మీదనే ఒక వీడియో చేశాను హలోజెన్ థెరపీ అని అమెరికాలో చేస్తున్నారు ఆస్తమా స్కిన్ డిసీజెస్ క్రానిక్ డిప్రెషన్స్ ఇవన్నీ కూడా పోవడానికి ఉప్పుతో తయారు చేసినటువంటి గదిలో వాళ్ళను వన్ అవర్ పెట్టడం జరుగుతుంది అని అంటే వాళ్ళకు అక్కడ పడుకోబెట్టే ఏదైతే టేబుల్ ఉంటుందో ఆ టేబుల్ మీద కూడా ఉప్పు ఉంటుంది గోడలకు ఉప్పు ఉంటుంది భూమి మీద ఉప్పు ఉంటుంది అంతటా కూడా హైలోజన్ రూమ్ అంటారు దాన్ని వీటికి పర్ వన్ అవర్ వాళ్ళు హండ్రెడ్ డాలర్స్ ఛార్జ్ చేయడం కూడా జరుగుతుంది కాబట్టి ఎంత ఇంపార్టెంట్ చూడండి ఇది ఉప్పుకున్న శక్తి కాబట్టి ఈ నెగిటివ్ ఎనర్జీని తీసుకువెళ్ళడానికి చెప్పిన ఈ పద్ధతులన్నీ మీరు పాటించుకున్నట్లయితే అలాగే వెహికల్ కారు ఉంది కారు మీకు ఎక్కువ హెవీగా నెగిటివ్ ఎనర్జీతో నిండిపోయిందని మీకు అనిపిస్తుంది ఎలా తెలుస్తుంది వెక్కంగానే ఒక రకమైన భయం ఒక రకమైన ఇది ఎప్పుడెప్పుడు దాంట్లో నుంచి బయటకు వచ్చేద్దామా అప్పుడు అప్పుడేం చేస్తారు మీరు కారు వాష్ చేసేటప్పుడు ఉప్పు వేసుకొని వాష్ చేయండి అలాగే మీరు బయటికి వెళ్ళారు ఫంక్షన్ నుంచి వచ్చారు బాగా ఎక్కువగా నెగిటివ్ ఎనర్జీ తీసుకొని వచ్చారని తెలుస్తుంది ఒళ్ళు నొప్పులు ఉంటాయి ఇరిటేషన్గా ఉంటుంది రెండు పిడికిళ్ళు హాట్ వాటర్ సాల్ట్ వేసుకుని మీరు స్నానం చేయండి మొత్తం వెళ్ళిపోతుంది ఫ్రెష్గా ఫీల్ అయ్యి హ్యాపీగా నిద్రపడుతుంది అలాగే సైంటిఫిక్గా పక్కాగా మీకు మోకాల నొప్పులు ఎక్కువగా ఉన్నాయి కీళ్ళ నొప్పులు అని అంటే మజిల్స్ మొత్తం కంట్రాక్షన్కి వెళ్తున్నాయి అటువంటి వాళ్ళు కూడా గోరువెచ్చని నీళ్ళల్లో రెండు మూడు పిడికిళ్ళు ఉప్పు వేసి అందులో కాళ్ళు పెట్టుకొని మీకు అరగంట కూర్చున్నారనుకోండి కాళ్ళ వాపులు తగ్గుతాయి ఎడిమ అలాగే కీళ్ళ నొప్పులు తగ్గుతాయి తర్వాత కండరాల నొప్పులు కూడా తగ్గడం మొదలు పెడతాయి కాబట్టి ఇంతటి గొప్ప చరిత్ర ఉన్న ఉప్పును మనము వేదిక మహావాస్తులో నెగిటివ్ ఎనర్జీ తీసివేయడానికి ఉపయోగించుకోవచ్చు శివం థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ ప్రియ గారు థ్యాంక్ యూ సుమన్ టీవీ అండ్ థ్యాంక్ యూ యూ వర్ శివం